హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ క్రియేషన్స్ ఇవాళ మన ఛానల్లో రెండు రకాల చట్నీలు చూపించిపోతున్నానండి ఈ రెండు చట్నీలు ఇడ్లీ దోశ బియ్య పిండి దోశలు రవ్వ దోశల్లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వేపుడు శనగపప్పు అంటే పుట్నాల పప్పు వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక కొద్దిగా చింతపండు అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా పచ్చివే వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనకు అవసరమైన నీళ్లు అంటే హాఫ్ కప్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఫస్టే ఎందుకంటే మనకు గ్రైండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవసరం ఉన్నంత వరకు వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక చిన్నది పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇవి పోపుని తీసుకెళ్ళి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి అంతేనండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఇలా సింపుల్గా చట్నీలు తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు తర్వాత రెండో చట్నీ చూద్దాము ఆనియన్ టమాటా చట్నీ అనమాట ఈ చట్నీకి ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూను పచ్చపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక నాలుగు వెల్లుల్లి కొద్దిగా అల్లము ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా అంటే దోరగా వేయించిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా రెండు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా చట్నీ అల్లము వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవరు టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇదంతా మిక్సీలో తీసుకొని కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి ఏం లేదండి ఒక చిన్న చిన్నపాన్ పెట్టుకొని మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి సూపర్ అని చెప్పొచ్చు ఈ రెండు చట్నీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్